హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డేట్ వచ్చేసి 13/7/2024 అండ్ మేము ట్రెండ్స్ అబ్జర్వ్ చేసే టైం మధ్యాహ్నం 12కి. ఉన్న ట్రెండ్స్ అన్నిటిలో మ్యాక్సిమం ఎక్కువ తెలియనివి అండ్ కొంచెం బాగా అనిపించిన విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాం. తెలిసిన ట్రెండ్స్ కొన్ని ఇగ్నోర్ చేయడానికే చూస్తూ ఉంటాం. ట్రెండింగ్ నెంబర్ 1లో అనంత రాధిక వెడ్డింగ్, ట్రెండింగ్ నెంబర్ 2లో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ 2021 జరగబోతుంది. దీనికి కాంపిటీషన్ గా ఫ్లిప్కార్ట్ గోట్ సేల్స్ 22/25 జరగబోతున్నాయి. ట్రెండింగ్ నెంబర్ 3లో ఇండియన్ 2. నిన్న ఫ్రైడే రిలీజ్ అయిన ఇండియన్ 2 చాలా మందికి నచ్చక ఇండియన్ 1 చూసిన ఫ్యాన్స్ వాళ్ళ ఆవేదనని వ్యక్తపరుస్తున్నారు, ఏమైందిరా అనేసి. ట్రెండింగ్ నెంబర్ 4లో సమ్మ విధాన్ హత్య దివాస్. ఇది పిఎం మోడీ వాళ్ళ గవర్నమెంట్ జూన్ 25న సమ్మ విధాన్ హత్య దివాస్ గా అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఇది 1975లో ఎమర్జెన్సీలో బాధ్యతలు హానర్ గా అనౌన్స్ చేశారు. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అనౌన్స్ చేశారు. ట్రెండింగ్ నెంబర్ 5లో బోర్వెల్. పంజాబ్ లో ఫజిల్కా అనే డిస్ట్రిక్ట్ లో ఒక చిన్న పిల్లాడు బోర్వెల్ లో పడిపోయాడు. గ్రీనెస్ వెల్ఫేర్ సంబంధించిన డేరా సత్య సౌదా కి చెందిన ఒక గ్రూప్ జస్ట్ 20 మినిట్స్ లో ఆ బాబుని బయటికి తీయడం ఈ టాపిక్ ట్రెండింగ్ లోకి వచ్చింది. అండ్ ట్రెండింగ్ నెంబర్ 6లో ఎమర్జెన్సీ. ట్రెండింగ్ నెంబర్ 7లో జలంధర్ వెస్ట్. పంజాబ్ లో జలంధర్ వెస్ట్ లో పాలిటిక్స్ జరిగాయి, బైపాస్ ఎలక్షన్స్. సో ఆ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక వ్యక్తి చాలా 30,000 ఓట్స్ మెజారిటీతో గెలవడం. ట్రెండింగ్ నెంబర్ 13లో స్మృతి ఇరానీ గారు ఉన్నారు, ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అతను న్యూఢిల్లీకి. ఈ ఎలక్షన్స్ లో అతను ఓడిపోవడం లోక్సభ నుంచి వెకేట్ చేస్తున్నారు. ట్రెండింగ్ నెంబర్ 14లో అనంత్ అంబానీ హిందీలో ట్రెండ్ అవుతున్నారు. అండ్ ట్రెండింగ్ నెంబర్ 15లో ఫుడ్ బ్యాంక్. ఇది యాక్చువల్లీ నిన్న జరిగిన విషయం. డేరా సత్య సౌదా అనే ఒక సోషల్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ యొక్క హెడ్ రామ్ రహీమ్ జీ. అతను వాళ్ళ ఫాలోవర్స్ ని 1 వీక్ లో 1 డే మీరు ఫాస్టింగ్ చేసి ఆ ఫుడ్ మొత్తం ఫుడ్ బ్యాంక్ డొనేట్ చేయండి. సో ఆ ఫుడ్ బ్యాంక్ వాళ్ళు ఎవరికైతే ఫుడ్ అవసరమో వాళ్ళకి రేషన్ ఫ్రీ రేషన్ రూపంలో ఇస్తారు అనేసి చెప్పారు. అలా జరుగుతుంది. ఆ వాటికి రిలేటెడ్ పోస్ట్స్ అన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ట్రెండింగ్ నెంబర్ 16లో శ్రీరామ్. ట్రెండింగ్ నెంబర్ 17లో బీ రెడీ అనేది ట్రెండ్ అవుతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్స్ జరగబోతున్నాయి, వాటికి సంబంధించిన దానికి ఇండియన్స్ అందరూ బీ రెడీ అనే దాంతో ట్రెండ్ చేస్తారు. అండ్ ట్రెండింగ్ నెంబర్ 18లో జాన్ సేనా. రీసెంట్ గా రిటైర్మెంట్ ఇచ్చిన జాన్ సేనా అనంత్ అంబానీ వెడ్డింగ్ కి రావటం మళ్ళీ ట్రెండింగ్ లోకి రావడం జరిగింది. ట్రెండింగ్ నెంబర్ 19లో అమెరికన్ ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన కోలే అనంత్ అంబానీ వెడ్డింగ్ కి రావటం. ట్రెండింగ్ నెంబర్ 20లో జలంధర్ సంబంధించిన పాలిటిక్స్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. అండ్ అంతే గాయస్, ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మిగతా ట్రెండ్స్ కొన్ని ఉన్నాయి కానీ చాలా వరకు రిలీజియస్ సంబంధించినవి, ఇంకొన్ని అంత ఇంట్రెస్టింగ్ విషయాలు కానీ అవి ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ నుంచి ఇంకొంచెం ఆర్డర్లో క్లియర్గా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ స్టే ట్యూన్. ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఏం పర్లేదు, మేము చూసి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ.